फ्रेंड्स सांग की कॉपीराइट क्लेम अयिते वस्तुंदि ओकसारि मीरु एं चेस्तारंटे ई सांग अनेदि टेलीग्राम लो अयिना इंस्टाग्राम लो चूडि मीकु पक्का नस्तुंदि सांग अनेदि चाला बागुंटदि ओके इंस्टाग्राम लो कूडा मनकु मंची ट्रेंडिंग लो उन्न सांग इदि अंदुकोसमे ई सांग नि चूस चेसुकुना नच्चिन वाळ्ळु ट्रई चेयंडि ओके कंपलसरी चाला बागुंटदि कपुल्स अयिना सिंगल गर्ल्स अयिना सिंगल बॉयस अयिना ट्रई चेयोच्चु चाला ब्यूटिफुल गा अयिते उंटदि ओके इंकोटि एंटंटे एंड वरकु चूडि कैन मास्टर प्रीशे कूडा डिस्क्रिप्शन लो इस्तानु मीकु फ्रेंड्स इकड़े चूड़ो नेन ऐप ओपन चुस्कटा कुछ चूँगी वीडियो दाने तरह स्किप प्रॉब्लम लेके दाने तरह रावच्छू काबी डिस्क्रिप्शन अस्तान काबी यूजु का इंदो टेक्स्ट उ प्रती वीडियो चिना उबी ट्रई ची सरना ओके फस्ट आफ आल वीडियो क्रिपन बीट अंत और फॉन्ट लिंक इच्छा आ फॉन्टे ऐडको ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో మార్నింగ్ వీడియోలో చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి మార్నింగ్ వీడియో ఓకేనా ఓకే దాని తర్వాతనే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి మీకు అయితే ఇలాగైతే ఉంటుంది బీట్ మార్క్ అనేది మీరు ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రావచ్చు 100% వస్తుంది ఓకే మీ దగ్గర ఈ ఫాంట్ ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియోకి యూజ్ చేసిన నిన్న మొన్న ఒక ప్రియాంక మోహన్ ఫోటో యూజ్ చేసిన కదా ఆ వీడియో ఫాంటే ఇక్కడ యూజ్ చేసిన ఆ ఫాంట్ మీ దగ్గర ఉంటే మంచిది లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఫర్మ్ అని ఒక టెక్స్ట్ అయితే ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి ఇక్కడ 3 ఎఫెక్ట్ అయితే ఉన్నది ఈ రెండు ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి ఇక్కడ ఓకేనా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ చూడండి మనకు ఇందులో చాలా అంటే చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది మినిమం 10 ఫొటోస్ అనుకుంటాను 10 or 12 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది ఓకేనా నేను యూజ్ చేసిన ఫొటోస్ మీకు అయితే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కంపల్సరీ పెడతాను అంటే పెడతాను చాలా బాగా మంచి ఫొటోస్ అవి ఓకే మీకైతే కావాలంటే నేను టెలిగ్రామ్లో పెడతాను నాన్సీ మొమెనెల్ ఫొటోస్ అనేది ఓకేనా కంపల్సరీ పెడతాను అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కింద ప్రెస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి నాన్సీ ఫొటోస్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నాను నాన్సీ ఫోటో ఈ ఫోటోని మనకు రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేద్దాం మళ్ళీ కింద ప్రెస్ సెకండ్ మళ్ళీ మీడియా ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫొటోస్ని మన నచ్చిన వాళ్ళైతే ఈ వీడియోకి కపుల్ ఫొటోస్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అంటే సింగిల్ వాళ్ళది కూడా సింగిల్ అంటే బాయ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు గర్ల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కపుల్స్ అయినా ఓకే చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి ఒకసారి నేను నాన్సీ ఫొటోస్ అనేది అన్నీ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే నాన్సీ ఫొటోస్ అయితే యూజ్ చేసుకున్నాను మీకు తొందరగా ఫొటోస్ కావాలని అనుకుంటే టెలిగ్రామ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను తొందరగా పెడతాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫొటోస్ అనేది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి చాలా ట్రెండింగ్ గర్ల్ ఓకే కాబట్టి చెప్తున్నాను ఓకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం దాని తర్వాత టెక్స్ట్ యానిమేషన్ కూడా వచ్చింది ఇప్పుడు మనం అయితే ఒక ప్రాసెస్ అయితే చేద్దాం ఏంటంటే ఫోటోకి మనం ఎఫెక్ట్ యాడ్ చేసే ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే మీరు ఈ వీడియోకి కలర్ గ్రేడింగ్ యూజ్ చేయాలని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గానే కావాలని అనుకుంటే అది కూడా చెప్తాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేయండి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉండదు ఇందులో నేను ఎగ్జాంపుల్గా పెట్టాను ఇక్కడ మీకు కనిపించదు ఎందుకంటే బ్లాక్ కలర్లో టెక్స్ట్ ఉంది కదా కాబట్టి కనిపించదు కానీ దాని తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంటుంది సెకండ్ ఫోటో ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకుందాం కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒకటి చెప్తాను కాబట్టి మీరు ఎండర్ కదా చూడండి ఎందుకంటే ఇందులో బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి ఆ బ్లింక్ ఎఫెక్ట్ గురించి నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోస్కి యానిమేషన్ అయితే పెడదాం దాని తర్వాత లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగ్ లాంగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్ లాంగ్ ఫొటోస్కి అప్లై చేయండి ఎన్ని ఫొటోస్ అయినా ఉండొచ్చు కానీ లాంగ్ ఫోటోకి మాత్రమే యాడ్ చేయండి మధ్యలో మధ్యలో మీకు షార్ట్ ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఆ షార్ట్ ఫొటోస్ని మీరు చైన్స్ కింద వదిలేసేయండి ఓకేనా ఇక్కడ చూడండి నేను లాంగ్ ఫొటోస్కి యాడ్ చేసుకుంటున్నా ఓకే ఇక్కడ యాడ్ అయితే చేసుకున్నా ఒకసారి బ్యాక్ వద్దాం సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి లాంగ్ ఫోటోకి అయిపోయింది కాబట్టి సెకండ్ ఫోటో ఉంటుంది దాన్ని కూడా కాపీ చేసుకుందాం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఏదైతే చిన్న సైజ్ ఫొటోస్ ఉన్నాయో దానికి పేస్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి చిన్న సైజ్ ఫొటోస్ ఓకే తో పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది ఇవైతే యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ కదా ఓకే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి బ్లింక్ ఎఫెక్ట్ కోసం మనము కరెక్ట్గా టైమింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి 5 seconds 7 millisecond వరకు వచ్చి కింద ప్రెస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి ఇలాగైతే జూమ్ చేసుకోండి ఈ షేప్ని ఒక నిమిషం జూమ్ చేసుకోండి ఇక్కడ మనకు రెడ్ లైన్ దగ్గర ఉంచి కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ షేప్ అనేది వైట్ కలర్లో పెట్టుకోండి దీని బ్లెండింగ్ ఓపసిటీలోకి వెళ్ళి ఓపసిటీ అయితే 40% పెట్టుకోండి
40 ఓకే. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫేడ్ అవుట్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనే ఒక యానిమేషన్ అయితే ఉంటుంది, దీన్ని మీరు సర్చ్ చేస్తే వచ్చేస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు టైమింగ్ అనేది 50% ఉంటుంది, 30% పెట్టుకోండి. ఓకే, 30 పెట్టుకోండి రెండు. ఓకే, పెట్టిన తర్వాత బ్యాక్ తీసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ పైన సర్చ్ బార్లో బ్లింక్ యాడ్ చేసుకోండి, బ్లింక్ ఎఫెక్ట్. ఓకే, బ్లింక్ ఎఫెక్ట్ అయితే మొత్తం పెంచుకోండి, మొత్తం పెంచుకుంటే ఇక్కడ చిన్న మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది, దీన్ని మనం కాపీ చేసుకుందాం, పైనుంచి కాపీ చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో ఇక్కడ మనకు 10 సెకండ్స్ 16 మిల్లీసెకండ్ అలా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ పేస్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు 15 సెకండ్ తర్వాత కూడా మళ్ళీ పేస్ట్ చేసుకోండి, 3 టైమ్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ అయితే యూజ్ చేద్దాం, నచ్చిన వాళ్ళు ట్రై చేయాలి. మీరు ఒకసారి బ్యాక్ తీసుకుందాం, బ్యాక్ తీసుకున్న తర్వాత సేకే ఫెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒకవేళ కలర్ గ్రేడింగ్ నచ్చకపోతే నేను చెప్తాను ఒకటి. ఇక్కడ మీకు లాస్ట్లో 5 సేప్ అయితే ఉంటుంది కాబట్టి కాపీ చేసుకోండి. ఇవి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు 10 సెకండ్ తర్వాత వచ్చి ఇక్కడ మనమైతే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే, మీ ఫోటోకు నచ్చకపోతే ఇక్కడ నుంచి కట్ చేసుకోండి, 3 సెకండ్ నుంచి ఇలాగైతే అన్ని దానికి లాంగ్ ప్రెస్ చేయండి ఇలా. ఓకే, 5 దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు కింద చూడండి, దీని సైడ్ అయితే కట్ చేసుకుంటే ఈ సైడ్ అయితే కట్ అయిపోతుంది, ఫొటోస్కి అయితే రాదు, ఓన్లీ టెక్స్ట్కి అయితే వస్తుంది. టెక్స్ట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఇది, ఎందుకంటే ఈ టెక్స్ట్ తోటే ఈ ఎఫెక్ట్ తోటే వీడియో ఇంకా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.